హాయ్ హలో, వెల్కమ్ టు ఇంక్రెడిబుల్స్ లవ్. మరి ఈ వారం స్పెషల్లో పాగల్ సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద షో. ఫలక్నామా దాస్ ఈ నగరానికి ఏమైంది? హిట్ చిత్రాలతో యువతరం ఆడియన్స్కు చేరువయ్యారు హీరో విశ్వక్సేన్. కథాంశాల ఎంపికలో వైవిధ్యమైన పాత్రలను ఇస్తూ వరుస విజయాల్ని అందుకుంటున్నారు ఆయన. ఆయన హీరోగా నటించిన చిత్రమే పాగల్. తొలిసారి విశ్వక్సేన్ నటించిన పూర్తి స్థాయి ప్రేమ కథా చిత్రం ఇది. ఈ చిన్న సినిమా అగ్ర నిర్మాత దిల్రాజుకు సమర్పుడిగా వ్యవహరించటంలో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ఈ ప్రేమ కథా చిత్రంతో విశ్వక్సేన్ తన విజయ పరంపరను కొనసాగించారు. చిన్న సినిమాపై దిల్రాజు పెట్టిన నమ్మకం నిజమైందా లేదా తెలియాలంటే కథలోకి వెళ్లాల్సింది. ప్రత్యేకత ఉండాలని పరితపిస్తూ ఉన్నంతలోనే ఏదో ఒక వివాదాన్ని చేసి మీడియాలో నలిగే ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తున్న యువత నటుడే విశ్వక్సేన్. ఇప్పుడు ఆయన పాగల్గా మన ముందుకు వచ్చారు. జాతిరత్నాలు, ఎస్ఆర్ కళ్యాణ మండపం తరువాత యంగ్ ఆడియన్స్ దృష్టిని తన వైపుకు తిప్పుకున్న కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్స్లోకి వచ్చిన మరొక యూత్ఫుల్ మూవీనే పాగల్. పాగల్ టైటిల్ విశ్వక్సేన్ హీరో అనగానే చాలా ఆశించే హాల్లోకి వచ్చే ఆడియన్స్ ఉంటారు. ఆ టైటిల్కి తగ్గట్టుగానే నిజానికి పిచ్చపిచ్చగా క్యారెక్టర్ని రాసుకుని అతిశయోక్తి అలంకారంతో సినిమాకి కొత్తదనం తీసుకురావచ్చు. చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. తనని ప్రేమించే వాళ్ళు లేక అనాథ అయిపోతాడు ప్రేమ్. ఏ అమ్మాయినైనా తనని ప్రేమిస్తే ఆమెను తల్లిలా చూసుకోవాలి అనుకుంటాడు. ఇలా మెలోడ్రామాతో టేక్ ఆఫ్ అయిన కథను హిలీరియస్గా నడిపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అదెలా అంటే, హీరో కనిపించిన ప్రతి అమ్మాయికి గులాబు పువ్వు ఇచ్చి ప్రేమిస్తావా అనడం సాగుతూ ఉంటుంది. అయితే కొందరు లింపకాయ కొట్టేసి వెళ్ళిపోతారు, మరికొంతమందరు నవ్వేసి ఊరుకుంటారు, కొందరు తమ బాయ్ ఫ్రెండ్స్కి చెప్పి బెదరగొడతారు. మొత్తానికి ఒక అమ్మాయి అతనికి కనెక్ట్ అవుతుంది, కానీ ఒక బలహీనమైన కారణంతో బ్రేకప్ చెబుతుంది. తర్వాత మరొక అమ్మాయి కనెక్ట్ అవుతుంది, ఆమెతో ఒకనొక కారణంతో హీరో బ్రేకప్ చేసుకుంటాడు. ఆద్యంతం దర్శకుడికి అనుకూలంగా సన్నివేశాలన్నీ కల్పించుకొని బలవంతంగా ఆడియన్స్ మీద రుద్దుతున్నట్టు తప్ప ఎక్కడా స్క్రిప్ట్లో ఇంటెలిజెన్సే ప్రదర్శించలేదు. లాజిక్, రీజనింగ్ అసలు వాడకుండా ఏదో చిన్న పిల్లల అట్టలాగా నడిపించేశారు స్క్రీన్ ప్లేని. ఫస్ట్ హాఫ్ అంతా ఒకే రకమైన ట్రాక్లు 4, అంటే కథ ఎక్కడికి వెళ్ళదన్నమాట. సెకండ్ హాఫ్లో హీరోయిన్ ట్రాక్, క్లైమాక్స్లో ఒక ప్రెడిక్టబుల్ సమస్య, క్లైమాక్స్లో అంతకన్నా ఈజీగా ఊహించగలిగేలా ముగింపు. ఇది మొత్తం మీద ఈ సినిమా గ్రాఫ్. టెక్నికల్గా 2-3 పాటలు బాగానే ఉన్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సాగదీసిన సినిమా కూడా కాస్తంత భరించేలాగే ఉంటుంది. కెమెరామ్యాన్ వర్క్ తనం మాత్రం బాగుంది.
విశ్వక్ సేన్ నటనలో ఈజ్ ఉంది. నివేత పేతురాజు ఆకర్షణీయంగా పక్కింటమ్మాయి లుక్లో ఉంది. మురళీ శర్మది పెద్దగా గ్రావిటీ లేని పాత్రలే. మిగిలిన నటీనటులంతా జస్ట్ ఓకే అనిపించుకున్నారు. ప్రతి చిత్రానికి టార్గెట్ ఆడియన్స్ ఉంటారు. ఈ చిత్రం యంగ్ ఆడియన్స్ని ఎంగేజ్ చేయడానికి తీశారు. తెర మీద ఏది వడ్డించినా వంక పెట్టకుండా తింటాం. ఇది కూడా ఒక రకమైన టేస్ట్ అనుకుంటాము. కళ్ళని తప్ప మైండ్ని అస్సలు వాడము. హాల్కి వెళ్ళి సినిమా చూడడమే మాకు కావాల్సింది అనుకునే యంగ్ ఆడియన్స్ చాలామందే ఉంటారు. వాళ్ళే ఇలాంటి సినిమాకి మహారాజా పోషకులు. అటువంటి వాళ్ళ కోసమే సినిమా తీసి ఓపెనింగ్స్ బాగా వస్తే పాస్ అయిపోయినట్టే అనుకోవచ్చు. కానీ విశ్లేషణ చేసినప్పుడు లాజిక్, మేకింగ్, ఇంటెలిజెన్స్, కామన్ సెన్స్ ఇలా చాలా అంశాలే పరిగణలోకి వస్తాయి. తాను కోల్పోయిన తల్లి అనురాగాన్ని, లాలలను ప్రేమించిన అమ్మాయి ద్వారా తిరిగి పొందాలని తప్పించే ఓ యువకుడి కథకు ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ను మిక్స్ చేస్తూ దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు. ఈ పాయింట్కి అంత క్లీనంగా రివెంజ్ డ్రామాను మిళితం చేస్తూ కుటుంబ ఆడియన్స్తో పాటు యువతరం ఆడియన్స్ అభిరుచులను దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించారని చెప్పాలి. కథలో ప్రధాన పాయింట్ ఏమిటి అంటే అంశాన్ని ప్రారంభమైన 5 నిమిషాలకే వివరిస్తూ దర్శకుడు సినిమాను ఆసక్తికరమైన మొదలే పెట్టారు. అయితే కనబడిన ప్రతి అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ ప్రేమ వెంటపడే సన్నివేశాలతో ప్రథమార్థం సరదాగా సాగిపోతుంది. ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ను పాజిటివ్గా తీసుకుంటూ హీరో సాగించే అన్వేషణ నుంచి కావాల్సినంత వినోదాన్ని రాబట్టుకున్నాడు. నవ్వులతో సాగిపోతున్న కథను మురళీ శర్మను చంపడానికి హీరో ప్రయత్నించే విరామ సన్నివేశంలో రివెంజ్ డ్రామాలోకి మలుపు తిప్పారు. ద్వితీయార్థం మొత్తం యాక్షన్గా ఉంటుందని ఆశించిన ఆడియన్స్ ఊహలకు భిన్నంగా తీరాతో ప్రేమ పరిచయం వారి ప్రేమ కథలో ఎమోషనల్గా నడిపించారు. సినిమాల ప్రయాణంలో ఎక్కువగా మాస్ కామెడీ పాత్రల్లోనే కనిపించారు విశ్వక్ సేన్. ఫుల్ లెంత్ ప్రేమ కథ ఎంచుకొని ఆయన చేసిన తొలి చిత్రం ఇదే. తల్లి ప్రేమకు దూరమైన వేదనతో అనుభవించే కొడుకుగా, ప్రేమించని అమ్మాయి దక్కించుకోలేని ఆరాటపడే ప్రేమ్ అనే యువకుడిగా చక్కటి వేరియేషన్స్ను చూపిస్తూ నటించాడు. తనదైన మేనరిజమ్స్తో ప్రథమార్థం ఆకట్టుకుంటాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో పరిణితితో కూడిన నటనకు కనబరిచారు ఆయన. కథానాయికల్లో నివేద పేతురాజు పాత్ర సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. తీరా పాత్రలో సహజ నటనతో ఆకట్టుకుంటుంది. పతాక ఘట్టాల్ని తన నటనతో నిలబెట్టింది. మేఘలేఖ, సిమ్రన్ చౌదరితో పాటు మరో అమ్మాయి పాత్రలు వినోదం కోసమే ఉపయోగపడ్డాయి. రెగ్యులర్ క్యారెక్టర్స్కు భిన్నంగా వినూత్నమైన పాత్రల్లో మురళీ శర్మ కనిపించారు. రాహుల్ రామకృష్ణ, రామ్ ప్రసాద్, మహేష్లపై తెరకెక్కించిన కామెడీ కొంతవరకు వర్కౌట్ అయింది.
సో చూసారు కదా, ఇదండి ఈనాటి ఇంక్రెడిబుల్స్ లవ్ స్పెషల్ ఎపిసోడ్ షోలు. పాగల్ సినిమా తాలూకు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటారు. దిస్ ఇస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్. బై బై.